అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన కొత్త మలుపు అనే కథలోని 8వ భాగాన్ని వినేద్దామండి. జడ్జి గారు కేసు తీర్పు 23వ తారీఖు వాయిదా వేయబడింది అని కుర్చీలో నుంచి లేచి ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. ప్రెస్ ఫోటోగ్రాఫర్ల కెమెరాల ఫ్లాష్లు వెలిగాయి. సుమతి, రూప, సురేష్, రామనాథం ఫోటోలు తీసుకున్నారు రిపోర్టర్లు. రూప కేసు ఆరంభించి కేసు నడిచిన ఈ 15-20 రోజుల్లో రూప కేసు వార్త హైదరాబాద్లో సంచలనం సృష్టించింది. మొదటి రోజు పేపర్లలో ఈ వార్త చూసి విశ్వనాథం గారిని, రామనాథం గారిని తెలిసిన అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యో, ఇదేంటి విశ్వనాథం గారు, ఈ కేసేంటి, కోర్టు ఎక్కడమేంటి, అయ్యయ్యో, ఇంకా రూపకి పెళ్ళి ఎలా అవుతుందండి అంటూ ఆయన ఆప్త మిత్రులు ఆరాటంగా అన్నారు. ఓ మాదిరి పరిచయస్తులు ఎదురుగా అడగడానికి మొహమాట పడి చెవులు కొరుక్కున్నారు. ప్రతి వాళ్ళు ఎన్నడూ కని విని ఎరగని వింతలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రూప ధైర్య సాహసాలకి విస్తుపోయారు. విశ్వనాథం గారి పరువు ఈ విధంగా కోర్టుకెక్కినందుకు సానుభూతి కురిపించారు. విశ్వనాథం, పద్మావతి లోకానికి మొహం ఎలా చూపాలి అన్నట్లు ఇల్లు దాటికి బయటికి వెళ్లడం మానుకున్నారు. విశ్వనాథం ఆఫీస్కి 4 రోజులు సెలవు పెట్టేశారు. ప్రతి వాళ్ల ప్రశ్నలకి, సందేహాలకి లోకుల దృష్టిలో దోషులయ్యారు. విశ్వనాథం గారి మీద అందరికీ కనీసం సానుభూతి ఏర్పడింది. కానీ రామనాథం గారిని అందరూ దుయ్యబట్టారు. ఎంతదాకా ఎందుకు రానిచ్చావయ్యా, ఏదో గుట్టు చప్పుడు కాకుండా ముడిపెట్టించాల్సింది అన్నారు ఆయన హితులు. మొదటి రోజే ఈ కేసు పేపర్ల వారిని ఆకర్షించింది. ఫ్రంట్ పేజీలో బ్లాక్ కట్టి మరీ ఇలా ఓ ఆడపిల్ల ధైర్యంగా కోర్టుకెక్కిందంటూ న్యూస్ ప్రచురించారు. ఆ రోజు మొదలు ప్రెస్ రిపోర్టర్లతో కోర్టు నిండింది. రూప స్నేహితులకి, కాలేజీ అమ్మాయిలకి ఈ వార్త చాలా ఉత్తేజాన్నిచ్చింది. హుర్రే, రూప బ్రేవ్, సురేష్ డౌన్, వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ ఈక్వాలిటీ విత్ మ్యాన్, రూప వాంట్ జస్టిస్, వీఆర్ ఆల్ విత్ యూ రూప అంటూ కోర్టు ఆవరణలో గుంపులు గుంపులుగా వచ్చి కేకలు పెట్టారు. రూపని అందరూ స్వయంగా అభినందించారు. ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు, ప్రోత్సహించారు. జడ్జి గారిని ఆయన ఛాంబర్లో కలుసుకొని, ఈ కేసు రూపదే కాదు, తమ ఆడపిల్లలందరికీ చెందిందని, కేసు న్యాయం చేకూర్చాలని రాసిన మెమరాండం అందించారు. పత్రికా విలేకరులు రూపని రకరకాల ప్రశ్నలు అడిగి ఇంటర్వ్యూ చేశారు. మొత్తానికి ఆ కేసు నగరంలో సంచలనమే తెచ్చింది. మొదట్లో అయ్యయ్యో, కోర్టుకి ఎక్కడమా, పరువేంటి, మర్యాదేంటి అన్నవారు కూడా పేపర్లో వార్తలు, అందరి దగ్గర నుంచి రూపకి లభించిన ప్రోత్సాహం చూసి, రూప చేసిన పని మంచిదేనేమో, ఎవరో ఒకరు ఇలా ధైర్యం చేయకపోతే ఈ కుర్రాళ్ళకి బుద్ధి రాదు, మంచి పనే చేసింది అనుకోసాగారు ఆడపిల్లల తల్లిదండ్రులు. తన భవిష్యత్తు నాశనం చేసుకొనైనా తనలాంటి ఆడపిల్లలకి న్యాయం జరగాలి అని పోరాడుతున్న రూప మీద అందరికీ సానుభూతి కలిగింది. రూప చేసిన పని మొదట అసహించుకున్నారు. మొదట బరి తెగించి ఇప్పుడు సిగ్గు లేకుండా కోర్టుకి ఎక్కడమా అని ఏసడించిన వారు కూడా, నిజమే, ఇద్దరూ తప్పు చేశారు, ఆ పిల్ల ఒక్కరితే ఎందుకు బాధపడాలి అనసాగారు. నిజమే, ఈ నీతి సూత్రాలు మార్చాలి, ఆడదానికో నీతి, మగాడికో నీతేమిటి అని రూపని సమర్థించడం మొదలుపెట్టారు. విశ్వనాథం, పద్మావతి కూడా రూప కోర్టుకెక్కి అంతా బట్టబయలు కాగానే, ఇంకా భయపడి దాచుకోవడానికి ఏమీ లేకపోగానే ఏదో మొండి ధైర్యం వచ్చింది వాళ్ళకి. పరువు ప్రతిష్ట అంటూ పాకులాడిన వాళ్ళు రూపని అంతా ప్రోత్సహించడం చూసి, రూప ఇలా కోర్టుకెక్కడం వల్ల తమకి పోయిన పరువు ఏం లేదనిపించింది. రూప ఇలా ధైర్యంగా తాడో పేడో తేల్చుకోవాలి అనుకోవడం ఒక విధంగా మంచిదేమోనన్న నమ్మకం కలిగింది. తాము రహస్యంగా దాచితే ఆ రహస్యం ఏ క్షణాన బయటికి పోతుందోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవడం, ఆఖరికి ఒకరినించొకరికి ఆ రహస్యం ఎలాగో బయటికి రావడం, ఈ గొడవంతటికీ కంటే రూపే ధైర్యంగా చేసిన తప్పు నలుగురి ముందు ఒప్పుకోవడంతో ఆమె నిజాయితీని నలుగురు మెచ్చుకున్నందుకు ఏదో బరువు దించుకున్న తృప్తి కలిగింది. మొత్తానికి ఆ 15 రోజుల్లో ఊరు ఊరంతా
రూప, విశ్వనాథం పద్మావతుల పక్షమే మాట్లాడారు. దాంతో విశ్వనాథం గారు ధైర్యంగా నలుగురిలోకి రావడం ఆరంభించారు. రూప ప్రసక్తి రాగానే, "కానీయండి, ఇది ఒక అందుకు మంచిదే. రేపు ఓ ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకునే ముందు కాస్త ఆలోచిస్తాడు మగాడు. కనీసం కొన్నాళ్ల వరకైనా ప్రతి కుర్రాడు కాస్త హద్దుల్లో ఉంటాడు. పోనీయండి, పెళ్లి కాకపోతే చచ్చిపోతుందా? ఏ ఉద్యోగమో చూసుకొని దాని బతుకు అది బతుకుతుంది. అది చేసిన తప్పు దాచుకోలేదని దాని నిజాయితీని గుర్తించిన ఏ మంచి మనసున్న వాడన్నా పెళ్లి చేసుకోవడానికి వస్తాడేమో. దాని భవిష్యత్తు ఎలా ఉంటే అలా జరుగుతుంది" అండం మొదలుపెట్టారాయన. మొత్తానికి అంతా పరిస్థితితో రాజీ పడిపోయారు. అటు రామనాథం గారి పరిస్థితి వర్ణనాతీతం. అసలే కేసు గొడవ. పరువు నడి రోడ్డుకెక్కి తను, తన కొడుకు దోషులైనందుకు ఒక బాధ. మరోపక్క సుమతి 20 ఏళ్ల క్రితం సంగతి పైకి లాగి నలుగురు ముందు తలెత్తుకోలేనంతగా అవమానం చేసినందుకు సిగ్గుతో చితికిపోయారాయన. భార్యాబిడ్డల ముందు మొహం చూపలేకపోయారు. అప్పుడు తన తొందరపాటు తననిప్పుడు ఇలా శిక్షిస్తుందని ఆయన ఎన్నడూ అనుకోలేదు. 6 ఏళ్ల క్రితం సుమతిని మొదటిసారి హైకోర్టులో చూసినప్పుడు ఆయన గాబరా పడిపోయారు. ఆమెని ప్రలోభ పెట్టి, ప్రేమ మాటలు చెప్పి వాడుకొని ఆమె గర్భవతి అయ్యాక పరిస్థితిని ఎదుర్కోలేక పిరికివాడిలా పారిపోయిన ఆయన ఆనాడు సుమతి కనిపించి ఎక్కడ నిలేస్తుందోనని మొదట్లో చాలా భయపడేవాడాయన. కానీ సుమతి మొదటిసారి ఆయన్ని చూసి ఒక్క క్షణం మాత్రమే తడబడింది. తర్వాత చప్పున సర్దుకొని ఆయన ఒక పురుగన్నంత హేయంగా ఒక్క క్షణం సూటిగా చూసి, "పిరికి పంద, భయపడకు" అన్నట్టు అదోలా నవ్వి వెళ్ళిపోయింది చరచర. ఆ రోజు తర్వాత ఆయన ఎప్పుడు ఎదుట పడ్డా ఒక్క చూపు విసిరితే ఆయన కుచించుకుపోయేవాడు. అంతేకాక ప్రతి కేసులో సుమతి ఆయనకి ప్రత్యర్థి అయ్యేది. కోర్టులో ఇద్దరు బద్ద శత్రువులయ్యారు. ఇప్పుడు ఇన్నాళ్లకి కూతురని చెప్పి తనని చావుదెబ్బ తీసిందని, తన పేరు మంటగలిపిందని ఆయన అవమానంతో కోపంతో కొతకొతలాడిపోయారు. దీనికంతటికీ కారణమైన సురేష్ని తిట్టని తిట్టులేదాయన. సురేష్ పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంది. ప్రతి వాళ్ళు వెధవ అన్నట్లు చూస్తున్నట్లు అనిపించేది. ఆఖరికి స్నేహితుల దగ్గర నుంచి అందరి సానుభూతి రూపమేదే ఉంది. "ఎందుకురా బాబు, ఇంత దూరం వెళ్ళావు, 3 ముళ్ళు వేయాల్సింది" అంటూ అంతా సురేష్దే తప్పని తేల్చారు. "ఒరే, ఈ ఆడపిల్లలు తెలివి మీరారా? ఇదివరకులా కాదు, మంచిగా పరిష్కారం చేసుకుంటే బాగుండేది. నీ మూలాన మేమందరం దోషులమయ్యాం. అందరి దృష్టిలో ప్రతి వాళ్ళు బాగా అయ్యింది. ఇలా ఒకటికన్నా శాస్తి జరిగితే ముందు ముందు వెర్రి వేషాలు వేయరు, ఆడపిల్లలతో ఆటలాడరు" అంటూ గడ్డి పెడుతున్నారు ఎక్కడికెళ్ళినా అంటూ స్నేహితులంతా సురేష్ని దుయ్యబట్టారు. రామనాథం గారి ఇంట్లో అంతా ఎవరికి వారు ఇంట్లో నుంచి ఏదో శవం వెళ్ళినట్లు నిశ్శబ్దంగా అవమానాలు దిగమింగుకుంటూ కూర్చున్నారు. రామనాథం గారి భార్య శారదాంబ భర్త పాత కథ తెలిసి మొగుడితో మాట్లాడకుండా సత్యాగ్రహం చేస్తుంది. "ఎక్కడి నుంచి వస్తాయి ఆ తండ్రి బుద్ధిలే నీకు వచ్చాయి" అని సురేష్ని తిట్టేదావిడ. ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఈ దెబ్బతో ప్రతి వాళ్ళు ఆరాటంగా కేసు తీర్పు కోసం ఎదురుచూశారు. "ఆంటీ, మీరు నా కేసు ఎందుకు టేకప్ చేశారో, నా మీద ఇంత దయ శ్రద్ధ ఎందుకు చూపారో, తల్లిదండ్రుల కంటే మిన్నగా నన్ను ఆదుకోవడానికి ఎందుకు ముందుకొచ్చారో ఈనాడు అర్థమైందా ఆంటీ? ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే మీ చిరునవ్వు వెనకాల మీ గుండెల్లో ఇంత బడబాగ్ని ఉందని ఎన్నడూ గుర్తించలేకపోయాను. సరోజ మీ కూతురని నాకెందుకు చెప్పలేదాంటీ?" ఆఖరి రోజు కోర్టు నుంచి వచ్చాక రాత్రి అడిగింది సుమతిని సానుభూతిగా చూస్తూ. సుమతి హదోలా నవ్వింది. "నిన్ను చూశాక ధైర్యం తెచ్చుకొని ఇన్నాళ్లకి ఆ నిజం చెప్పగలిగాను రూప. నీ ధైర్యం, నీ మనోనిబ్బరంలో పదోవంతన్న ఆనాడు నాకు ఉండుంటే సరోజ ఇలా అనాథగా 15 ఏళ్ళు నరకంలో మగ్గేది కాదు. ఆ మాట తలుచుకుంటే నా గుండె చెరువవుతుంది. అది గడిపిన నికృష్ట జీవితం గురించి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కడుపు తరుక్కుపోతుంది నాకు" పట్టుకున్న గొంతుతో అంది సుమతి. "ఆ రామనాథం బండారం బయటపెట్టి మంచి పని చేశారంటీ. ఇలాంటి వెధవలంతా సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు.
వాడికి శాస్తి జరిగింది. ఇంతకంటే అవమానం ఏం కావాలి ఆ పెద్ద మనిషికి? కసిగా అంది రూప. ఆంటీ, సరోజ అలా అనాథ శరణాలయంలో పెరుగుతుందని తెలిసి ఇన్నాళ్ళు ఎలా ఊరుకోగలిగారాంటీ? మీరు స్వతంత్రంగా బ్రతుకుతున్నారు, అమ్మా నాన్న పర్మిషన్ ఎందుకు? మీ అమ్మాయిని మీరు కూతురుగా చెప్పుకోకపోయినా కనీసం పెంచుకున్నట్టు చెప్పి తీసుకొచ్చి పెంచుకోవాల్సింది. సరోజ అలా అనాథ శరణాలయంలో పెరుగుతున్నట్లు 3 ఏళ్ల క్రితం వరకు నాకు తెలియదు రూప. నా భవిష్యత్తు నాశనం అవుతుందని, బిడ్డ బతికున్నట్టు తెలిస్తే తల్లిగా నేను శాంతంగా బ్రతకలేనని, బిడ్డ పుట్టగానే చచ్చిపోయిందని అమ్మా నాన్న అబద్ధం చెప్పారు. కూతురు చేసిన పాపం దూరంగా తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా కడిగేసి పెళ్లి చేసేయాలనుకున్నారు అమ్మా నాన్న. ఏ భవిష్యత్తు ఆశించి వాళ్ళు నా బిడ్డని అనాథ శరణాలయానికి అప్పగించారో ఆ భవిష్యత్తు మీద నాకిచ్చలేకపోయింది. ఆ అనుభవం తర్వాత ప్రేమించి నమ్మి సర్వస్వం అర్పించిన పురుషుడు చేసిన మోసం తెలిసాక ఆ షాక్కి తట్టుకోలేకపోయాను. పెళ్ళి, మగాళ్ళు అంటేనే అసహ్యం పుట్టి పెళ్లి చేసుకోకుండా నా బ్రతుకు నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను. నేనిలా మోడులా మిగిలిపోతానని వారానాడు ఎదురు చూడలేదు. భవిష్యత్తులో నా పెళ్లికి, నా సంసారానికి ఈ పాప అడ్డొస్తుందని ఆ పనిచేశారు. అంతేకాదు, నా మిగతా 3 చెల్లెళ్ల పెళ్ళిళ్ళు అవన్న భయంతో, ఆ స్వార్థంతో ఎన్నాళ్ళు నా నుంచి ఈ నిజం దాచిపెట్టారు. ఆఖరి చెల్లెలు పెళ్ళయ్యాక ఇంక నేనెలాగూ పెళ్ళి సంసారానికి నోచుకోలేదని అర్థమయ్యాక నాన్నగారు చనిపోయే ముందు ఈ రహస్యం చెప్పి ప్రాణం వదిలారు. ఆ తర్వాత అమ్మని ఎంత నిందించాను, ఏమనుకుంటే ఏం లాభం? ఒక్కరోజన్నా ఆలస్యం చేయకుండా అనాథ శరణాలయం వెళ్ళాను. పాపని దత్తు తీసుకుంటున్నట్లు కాగితాలు, పర్మిషన్లు, అన్నీ రూల్స్ ప్రకారం జరిగి పాప నా దగ్గరికి రావడానికి 6 నెలలు పట్టింది. ఆ 6 నెలల్లో సరోజ గడిపిన, గడుపుతున్న నికృష్ట జీవితం చూసి ఎంత బాధపడ్డానో ఎలా చెప్పగలను రూప? సుమతి గొంతు వణికింది. ఆంటీ, అసలు ఇదంతా ఎలా, ఎందుకు జరిగింది? రామనాథం గారు మిమ్మల్ని ఎందుకు పెళ్ళాడనన్నారు? కుతూహలంగా అడిగింది రూప. ఆడదాన్ని అనుభవించడానికి ఏం రూల్స్ లేవు, కానీ ఒక పెళ్లి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీల్లేదుగా, హేళనగా అంది సుమతి. అంటే రామనాథం గారు అప్పటికే వివాహితులా? రూప ఆశ్చర్యంగా అంది. పెళ్ళేం కర్మ, 2 పిల్లలు కూడా ఉన్నారు అప్పటికి. మరి మీకెలా తెలియలేదు? ఆశ్చర్యంగా అడిగింది రూప. ఆయన చెప్పలేదా? అంతా చెప్పండి ఆంటీ, ఆరాటంగా అడిగింది రూప. చెప్పడానికి ఏముంది రూప, మోసపోయిన ఆడవాళ్ల కథలన్నీ ఒక్కలాగే ఉంటాయి. నేను నీలాగే బీఏ చదువుతూ ఉండేదాన్ని. మా నాన్నగారు లాయర్, ఆయనకి 4 ఆడపిల్లలమే, పెద్దదాన్ని నేను. మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర జూనియర్గా ఉండేవాడు రామనాథం. ఇప్పుడు సురేష్ ఎలా అందంగా చలాకీగా ఉన్నాడో అచ్చు రామనాథం అదే వయసులో అలాగే ఉండేవాడు. అతను మా ఇంట్లో కారు షెడ్డులో రూమ్లోనే ఉండేవాడు. మా ఇంట్లోనే భోజనం అది. 2 వయసులో ఉన్న స్త్రీ పురుషులు ఒకచోట చనువుగా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటే ఆ చనువు స్నేహం, ఆకర్షణ, ప్రేమగా మారడానికి ఎన్నాళ్ళో పట్టదు. 23 ఏళ్ళున్న రామనాథం అప్పటికే వివాహితుడని, 2 పిల్లల తండ్రని ఎలా అనుకుంటారెవరన్నా? అతను చెప్పలేదు, మేము అడగలేదు. అతని పట్ల సులువుగానే ఆకర్షితురాలనయ్యాను. ఆ అవకాశం అతను వృధా పోనివ్వలేదు. ఫలితం ఏది జరగకూడదో అది జరిగింది. అది తెలిసాక భయపడి చెప్పకుండా ఉడాయించాడు రామనాథం. నేను ఎంత దాచినా దాగంది ఈ వ్యవహారం. అమ్మా నాన్నలకి తెలిసే వేళకి పరిస్థితి చెయ్యి దాటింది. నాన్నగారు నెత్తి నోరు బాదుకొని రామనాథం ఊరు పరిగెత్తారు. తిరిగి వచ్చిన ఆయన చెప్పిన కబురు విని మేమందరం నిశ్చేష్టులయ్యాం. రామనాథంకి అప్పటికే పెళ్ళయిందిట, 2 పిల్లలట, మేనరికమే చేసుకున్నాట. అతని బామ్మగారు చచ్చిపోతూ మనవడి పెళ్లి చేయించిందిట బిఏ చదివేటప్పుడే. ఆ పిల్ల అనాకారిట, భార్య కనుక సంసారం చేసి 2 పిల్లల్ని కన్నాట అప్పటికే. ఆ వార్త విని అమ్మా నాన్న నెత్తి బాదుకున్నారు, నన్ను తిట్టారు. ఏం చేస్తే ఏం లాభం? అప్పటికే అబార్షన్ టైం కూడా దాటింది. రామనాథం చేసిన మోసానికి తట్టుకోలేకపోయాను. పెళ్ళయి అది దాచి పెళ్ళాం కంటే అందగత్తెను కనుక అనాయకంగా వచ్చిందాన్ని అనుభవించి వెళ్ళాడన్నమాట.
తలుచుకుంటుంటే ఒళ్ళు భగ్గున మండేది. అమ్మా నాన్న ఉన్న ఊర్లో అందరికీ తెలుస్తుందని దూరంగా పిన్నిగారి ఊరు తీసుకెళ్ళి ఆ బరువు దించారు. పిల్ల పోయిందని చెప్పారు తెలివచ్చాక నాకు. నిజమనుకున్నాను. ఆ సంఘటనతో అదో రకం విరక్తిలో పడి పెళ్లికి ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. బిఎల్ చదివి నాన్నగారి ప్రాక్టీస్ అందుకున్నాను. మిగతా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయ్యే వరకు అమ్మా నాన్న ఆఖరి వరకు పెళ్లి చేసుకోమని కోరారు. ఆఖరికి విసిగెత్తి ఊరుకున్నారు. నాన్న పోయేటప్పుడు పశ్చాత్తాపంతో తను నా మంచి కోసం చేసిన పని చెప్పారు. అప్పుడు వెళ్ళి సరోజను తెచ్చుకున్నాను. ఇది కథ రూప. నువ్వు వచ్చిన మొదటి రోజున నీ కథ వినగానే నా కథ గుర్తొచ్చింది. నీ ధైర్యానికి చాలా ఆనందం కలిగింది. నీకందుకే సహాయపడాలని, ఏమైనా నిన్ను ఆదుకోవాలని, నా సరోజ పడిన కష్టం మరో బిడ్డ పడకూడదని నీ తరపున నిలబడ్డాను అంది సుమతి నిట్టూర్చి. రూప కేసు తీర్పు ఆనాడే. కోర్టు కిటకిటలాడుతోంది. ప్రెస్ రిపోర్టర్లు జడ్జిమెంట్ కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. సుమతి, రూప, విశ్వనాథం, పద్మావతి ఆరాటంగా కాకపోయినా కుతూహలంగా ఎదురు చూడసాగారు. సురేష్ రామనాథం గారుల మొహాలు కళతప్పి ఉన్నాయి. 10:30కి జడ్జిగారు వచ్చి సీట్లో కూర్చున్నారు. మరొక కేసేదో జడ్జిమెంట్ చదివాక రూప కేసు జడ్జిమెంట్ చదివారు. ఈ కేసులో వాది కుమారి రూప, ప్రతివాది సురేష్ కుమార్ల తరపున ప్రాసిక్యూషన్ లాయర్ శ్రీమతి సుమతి, డిఫెన్స్ లాయర్ శ్రీ రామనాథం గారుల ఆర్గ్యుమెంటు, వాది ప్రతివాదుల తరపు సాక్ష్యాలు పరిశీలించడం జరిగింది. ప్రతివాది సురేష్ కుమార్, కుమారి రూప ఇద్దరూ కలిసి తిరిగినట్లు, ప్రేమ కలాపాలు జరిపినట్లు సాక్షుల సాక్ష్యాల వల్ల తెలుస్తోంది. ప్రతివాది కుమారి రూపని పెళ్లాడతానని ముందు చెప్పలేదు. అలా రుజువు పరచడానికి కుమారి రూప దగ్గర సాక్ష్యాలేవీ లేవు. అయినా సురేష్ కుమారే కోర్టులో ఆమెతో కలిసి ప్రేమ కలాపాలు జరిపినట్టు అంగీకరించాడు. కుమారి రూపతో అతను పూర్తిగా బలవంతం మీద కాక ఆమె కూడా ఇష్టపూర్వకంగానే కొంతవరకు అంగీకరించినందువల్ల ప్రేమ కలాపాలు జరిపాడు. సెక్స్ సంబంధం మాత్రం వాది భయపడి అంగీకరించినందువల్ల అది మాత్రం కొంత బలవంతం మీద జరిగినట్టు కుమారి రూపని వివసరాలను చేసి వశపరుచుకున్నట్లు కుమారి రూప సాక్ష్యం వల్ల తెలుస్తోంది. కుమారి రూప ఇంకా మైనర్ అయినందువల్ల సురేష్ కుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉండడం సెక్షన్ ప్రకారం నేరం. జరిగిన దానిలో ఇద్దరూ బాధ్యులైన కుమారి రూప నెల తప్పి అతన్ని పెళ్లి చేసుకోమని కోరినా అతను నిరాకరించకుండా పెళ్లి చేసుకొని ఉంటే ఈ సమస్య కోర్టు వరకు రాకుండానే పరిష్కారం అయ్యుండేది. ప్రాసిక్యూషన్ లాయర్ శ్రీమతి సుమతి అన్నట్టు ఇద్దరూ చేసిన నేరంలో స్త్రీ ఒక్కతే శిక్షింపబడ్డం అనాది ఆచారం. కానీ ఈనాడు ఆ ఆచారం మారాలని శ్రీమతి సుమతి గారి వాదనలో సబబు ఉంది. కానీ ముందు ఒక స్త్రీ ఇష్టపడి పురుషునితో ప్రేమ కలాపాలు జరిపి ఆ పిమ్మట పురుషుడు మోసం చేస్తే బలహీనతకి లోబడ్డం స్త్రీ తప్పు కనుక ఏ న్యాయస్థానానికి ఆ పురుషుణ్ణి శిక్షించే హక్కు లేదు. బలవంతాన మానభంగం చేస్తేనే అది లాగి విరుద్ధమయ్యి ఆ పురుషుడు శిక్షార్హుడవుతాడు. ఈ కేసులో కుమారి రూప మైనర్ అయినందున, సురేష్ కుమార్ మైనర్ అయిన ఆడపిల్లతో అక్రమ సంబంధం కలిగినందువల్ల అతను శిక్షార్హుడు. కోర్టు కేసంతా పరిశీలించాక ప్రతివాది సురేష్ వాది కుమారి రూపని పెళ్లాడాలి అని కోరుతూ అతను చేసిన పనికి అదే శిక్షగా నిర్ణయించింది. ప్రతివాది సురేష్ కుమారి రూపని పెళ్లాడడానికి ఇష్టపడని పక్షంలో అతనికి 6 నెలలు జైలు శిక్ష విధిస్తుంది కోర్టు. ఈ రెండింటిలో ఏ శిక్ష కావాలో ప్రతివాది నిర్ణయించుకోవచ్చు. ప్రాసిక్యూషన్ లాయర్ శ్రీమతి సుమతి తన క్లయింటు కుమారి రూపకి పుట్టబోయే బిడ్డని అక్రమ సంతానంగా కాక సంఘంలో స్థానం కల్పించి ఆ బిడ్డకి న్యాయం జరిగేటట్టు చూడాలని కోరారు. మానవతా దృష్ట్యా కోర్టు వారి సానుభూతి అలాంటి బిడ్డ మీద ఉన్నా వివాహం కాకుండా పుట్టిన బిడ్డని అక్రమ సంతానంగానే సమాజం గుర్తిస్తుంది. వివాహం కాకుండా పుట్టిన బిడ్డకి తండ్రి ఆస్తిలోనూ హక్కుండదు. ఈ న్యాయ సూత్రాలు మార్చివేసే హక్కు ఈ కోర్టుకి లేదు. అలాంటి హక్కులు కావాలంటే రాజ్యాంగం, న్యాయ సూత్రాలు తిరగరాయాల్సి ఉంటుంది. శ్రీమతి సుమతి గారి వాదనని మేము వ్యక్తిగతంగా సమర్థించినా, అలాంటి సంతానం మీద మా సానుభూతి ఉన్నా ఈ న్యాయస్థానంలో కూర్చొని అలాంటి బిడ్డలకి మేం జరిపే న్యాయం ఏమీ ఉండదని చెప్పడానికి విచారిస్తున్నాను.
సుమతిగారి వాదనలోని పాయింట్లు పరిశీలించి నీతి సూత్రాలు, న్యాయ సూత్రాలు మార్చి రాసి ఈనాడైనా స్త్రీకి న్యాయం జరిగేటట్టు చూడమని మేము మన రాజ్యాంగాన్ని అర్థిస్తున్నాము. వాది కుమారి రూపకి పుట్టబోయే బిడ్డకి లీగల్గా ప్రతివాది సురేష్ కుమార్ ఆస్తిపాస్తుల మీద ఎలాంటి హక్కులు ఉండకపోయినా మానవతా దృష్ట్యా ఆ బిడ్డకు ఆస్తిలో ఒక భాగం ఇవ్వడం న్యాయమని కోర్టు భావిస్తూ కోరుతుంది. ప్రతివాది సురేష్ కుమార్ వాది రూపని నెల రోజుల లోపల వివాహం ఆడాలి. వివాహం ఆడని పక్షంలో వారం లోపల అతను జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధపడాలని కోర్టు తీర్పు చెప్తుంది. జడ్జిగారు జడ్జిమెంట్ చదివి కేసు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్లు చెప్పగానే కోర్టు హాల్ అంతా చప్పట్లతో దద్దరిల్లింది. జడ్జి ఛాంబర్స్లోకి వెళ్ళిపోయారు. సురేష్, రామనాథం మొహాలు నల్లగా మాడిపోయాయి. సుమతి సంతోషంగా రూపని కౌగిలించుకుంది. పద్మావతి సంతోషం పట్టలేనట్టు సుమతి చేతులు పట్టుకుంది. న్యూస్ రిపోర్టర్స్, రూప, సుమతి చుట్టూ గుమిగూడారు. రూప ఫ్రెండ్స్ హుర్రే రూప అంటూ ఆడపిల్లలు రూపని చుట్టుముట్టి అభినందనలు తెలుపుతూ సంబరంగా అరిచారు. మగపిల్లలు సురేష్ని చుట్టుముట్టి రూపవైపు లాక్కొచ్చారు బలవంతంగా, గింజుకుంటున్నా వినకుండా. కాంప్రమైజ్ బాయ్, రూపని పెళ్లి చేసుకో, అన్ని అభిప్రాయ భేదాలు పోతాయి. వి ఆల్ వాంట్ యు బోత్ హ్యాపీ అంటూ ఇద్దరి చేతులు కలపబోయారు స్నేహితులు. సురేష్ విసురుగా చెయ్యి లాక్కొని తిరస్కారంగా రూపవంక తీవ్రంగా చూస్తూ పెళ్ళా దీన్నా, అంతకంటే జైలు శిక్షని సంతోషంగా అనుభవిస్తాను. నన్నింత చేసినా, ఇంత అవమానం చేసిన దీన్ని పెళ్ళాడతానా? కంఠంలో ప్రాణం ఉండగా చెయ్యను. పౌరుషంగా ఆవేశంగా రూపని మింగేసేట్టు చూస్తూ అన్నాడు. ఆ తిరస్కారం చూసి రూప కూడా ఏహ్యంగా సురేష్ని చూసింది. నువ్వు పెళ్ళాడతానన్నా నిన్ను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను మిస్టర్. నిన్ను పెళ్ళాడాలని ఈ కోర్టుకి ఎక్కలేదు, నీకు బుద్ధి చెప్పడానికి ఎక్కాను. నా కోరిక తీరింది. నవ్ యు గో టు హెల్. ఐ హేట్ టు టాక్ టు యూ అంది రూప ఏహ్యంగా చూస్తూ. రూప, పద్మావతి, విశ్వనాథం ఏదో చెప్పబోయారు. రూప, దిస్ ఈజ్ బ్యాడ్. పుట్టబోయే బిడ్డ కోసమన్నా మీరిద్దరూ కాంప్రమైజ్ అవడం మంచిది. మరో లాయర్ సుమతి వంక చూస్తూ సలహా చెప్పమన్నట్టు చూశాడు. విశ్వనాథం గారు కూడా అవునన్నట్టు చూశారు. దిస్ ఈజ్ ఆఫ్ టు హర్. వివాహం అంటే జన్మంతా కలిసిమెలిసి ఉండే బంధం. ఇలా ఒకరి పట్ల ఒకరికి ఇంత తిరస్కారం, కసి ఉన్న వివాహం సక్సెస్ ఎలా అవుతుంది? ఈ పెళ్లి చేసుకోమని నేనెలా చెప్పను? బిడ్డ కోసం కాంప్రమైజ్ అవ్వగలిగితే మంచిదే. ఇది వాళ్ళిద్దరూ ఆలోచించుకోవాల్సింది అంది సుమతి గంభీరంగా. కమాన్ సురేష్, స్నేహితులు సంధి కుదర్చబోయారు. సురేష్ విసురుగా సారీ, నన్ను బలవంత పెట్టకండి. ఐ హేట్ హర్, నో క్వశ్చన్ ఆఫ్ మ్యారేజ్. 6 నెలలు జైలు శిక్ష అంతకంటే నయం, ఆజన్మాంతం అనుభవించే శిక్ష కంటే అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అంతా నిట్టూర్చారు. రూప చాలా నిర్లక్ష్యంగా చూసింది. ప్రెస్ రిపోర్టర్లు రూపని ఏవేవో ప్రశ్నలు అడిగారు. రూప అభిప్రాయాలు వ్యాసంగా రాసివ్వమని కోరారు. ఈ కేసు వల్ల మీరు సాధించిందేంటి? కోర్టుకు ఎక్కడం మీరు నష్టపోయింది ఎక్కువ కాదా అన్నాడు రిపోర్టరు. ఏం సాధించానా? ఆ ప్రశ్న ఇంకా అడుగుతున్నారా? నేను నా జీవితం అయిపోయినా కనీసం కొన్నాళ్ళు ఈ సంఘటన గుర్తున్నంత వరకైనా ఏ యువకుడు ఒక స్త్రీని మోసం చేసే ముందు కాస్త భయపడి ఆలోచిస్తాడు కాదంటారా? నాలాంటి ఒక యువతినన్నా ఈ మోసానికి గురి కాకుండా కాపాడగలిగాను అన్న తృప్తి చాలు నాకు. ఆడదాన్ని వాడుకొని మోసం చేసి వదిలేసే పురుషులకి ఈ కేసు ఒక పాఠంగా కొన్నాళ్ళైనా గుర్తుంటుంది. ఇంతకంటే ఏం సాధించాలి? నాలా మరో ఆడపిల్ల ఆలోచించి ధైర్యంగా ముందుకు అడుగు వేసేందుకు తోవచూపాను. ఆడపిల్లలు ఇంక మన మోసాన్ని సహించరు అని పురుషులకు తెలియజెప్పేందుకు ఈ సంఘటన తోడ్పడదు. ఇలా ప్రతి ఊరిలో ఒక్క ఆడపిల్లైనా ఆలోచించి ధైర్యంగా ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటే కొన్నాళ్ళకి ఇదో ఉద్యమం అయ్యి ఈ పురుషుల ఆట కట్టదా? దీనికి పునాది నేను వేశానన్న తృప్తి కంటే ఇంకేం కావాలి నాకు? రూప గర్వంగా ఆవేశంగా అంది. మీరిలా పెళ్లి కాకుండా బిడ్డని కంటే అవివాహిత మాతృత్వాన్ని ప్రోత్సహించినట్లు కాదా? రేపు ఇలాగే కొందరైనా ఆలోచిస్తే వివాహ వ్యవస్థ దెబ్బతిందా? ఇలా ప్రతివారు పెళ్లి కాకుండా బిడ్డల్ని కంటే సంసార జీవితానికి తావెక్కడుంటుంది?
కుటుంబ వ్యవస్థ దెబ్బతింటే పుట్టబోయే బిడ్డలకి రక్షణ ఏముంది? మీలా అందరూ ఆలోచిస్తే సహితం మెచ్చుకుంటున్న మన సాంఘిక వ్యవస్థ దెబ్బతిందా? ఒక విలేకరి తెలివిగా ప్రశ్నించాడు. దానికి జవాబు రూప చెప్పబోయేలోగానే సుమత అందుకుంది. మా పాయింటు మీరు సరిగా అర్థం చేసుకోలేకపోయారన్నమాట. ఏ స్త్రీ కావాలని వివాహ జీవితానికి దూరం అవదు. ప్రతి స్త్రీ సంతోషంగా అన్యోన్య దాంపత్యం గడపాలని, ఇల్లాలిగా తల్లిగా సుఖమయ సంసారం చేసుకోవాలనే కోరుతుంది. కావాలని చేతులారా భవిష్యత్తు నాశనం చేసుకొని మోడులా జీవిస్తూ లోకుల దృష్టిలో హీనంగా చులకనయ్యి బిడ్డని కని తిరస్కారాలు హేళనల మధ్య పెంచుకోవాలని ఏ స్త్రీ కోరదు? మేమలా స్త్రీ విచ్చలవిడిగా తిరిగి అక్రమ సంతానాన్ని కనాలని ఎన్నడూ చెప్పలేదు. స్త్రీ కూడా పురుషుళ్ళ మనిషే కనుక ఆమె కూడా కోరికలకి బానిసే కనుక ఏ బలహీన క్షణంలో అయినా తనని ప్రేమిస్తున్నాడు అని భ్రమించి పురుషునికి తనని తాను అర్పించుకోవచ్చు. పురుషుల్లో ఆ బలహీనతల్ని క్షమించే సమాజం స్త్రీని ఎందుకు క్షమించదు అన్నది మా ప్రశ్న. చేసిన తప్పు నుంచి పురుషుడు తప్పించుకొని పెద్ద మనిషిగా చలామణి అవగా స్త్రీ ఎందుకు అన్ని విధాలా శిక్షింపబడాలన్నది మా వాదన. ప్రకృతి స్త్రీ పట్ల అన్యాయం చూపి మాతృత్వం అనే శిక్ష ఆమెకి విధించింది కనుక ప్రతి స్త్రీ తనని తాను రక్షించుకోవడానికి పురుషుని మాటల్ని నమ్మి పెళ్లికి ముందే బలహీనతకి లోబడకూడదనే మేము అంటున్నాం. కానీ అలా బలహీనతకి లోబడిన ఒక స్త్రీ క్షమించరాని నేరం చేసినట్లు భావించరాదని, ఆ నేరం చేసిన పురుషుడు శిక్షింపబడాలనే న్యాయం కోసమే కోర్టుకెక్కింది నా క్లయింటు అంది సుమతి. కేసు తీర్పు విన్నాక అందరూ రూప భవిష్యత్తులో ఏం చేస్తుందని ఊహాగానాలు చేస్తూ ఇళ్లకి మళ్లారు. సుమతి, విశ్వనాథం, పద్మావతి అందరూ ఇల్లు చేరారు. ఇప్పుడింకేం చేద్దాం? ఇంతవరకు కేసు పూర్తయ్యాక సురేష్ దారికొచ్చి పెళ్ళాడతాడని ఆశించాను. ఇప్పుడిక ఆ పెళ్లి జరగదు కదా. రూపు సంగతి ఏంటి? ఇలా దీని సంగతి బట్టబయలయ్యాక మరెవరూ పెళ్ళాడడానికి ముందుకి రారు కదా. ఇప్పుడింకేం చేస్తుంది? విశ్వనాథం గారు సందేహాలు బయటపెట్టారు. నాన్నగారు, పెళ్ళి 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 జీవితంలో ముఖ్య ఘటన కావచ్చు, కానీ పెళ్ళి లేనిదే జీవితం కాదండం సరికాదు. నేను ముందే చెప్పాను ఎవరిని పెళ్ళాడే ఉద్దేశం లేదని. రిజల్ట్స్ వచ్చాయి, బీఏ పాస్ అయ్యాను. మీరు నా చదువుకి సరిపోయే ఉద్యోగం ఏదన్నా చూపించగలిగితే నన్ను కన్నందుకు మీ బాధ్యత తీరిపోతుంది. ఆ సహాయం చేయగలిగితే మంచిదే, లేదంటే నా దారి నేను వెతుక్కుంటాను. నేను సెటిల్ అయ్యే వరకు ఆంటీ అండగా ఉంటారని ప్రామిస్ చేశారు. ఆవిడ సహాయంతో ఏదో ఉద్యోగం చూసుకుంటాను. అంటే ఇంక మన ఇంటికి రావా? ఎలాగో ఊరు వాడా తెలిసింది, ఇక దాచుకునేందుకేముంది? పదింటికి పాపం ఆవిడ్ని ఎన్నాళ్ళు ఇబ్బంది పెడతావు? పద్మావతి అంది. అందరి సంభాషణ వింది సుమతి. రూప నాకేం బరువు కాదు పద్మావతి గారు, నా ఉద్దేశం అడిగితే రూప ఇంక ఈ ఊర్లో ఈ వాతావరణానికి దూరంగా ఎక్కడైనా ఉండడం మంచిదని నా ఉద్దేశం. నేను ఇన్నాళ్ళు దాని గురించే ఆలోచించాను. రూపకిప్పుడు 5వ నెల నిండుతోంది, ఇక 3 నెలల్లో కనే రోజులు వస్తాయి. నెల్లూరులో మా చెల్లెలు డాక్టర్గా ఉంది, అది దాని భర్త ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నడుపుతున్నారు. రూపని అక్కడికి పంపిద్దాం అనుకుంటున్నాను. మా చెల్లెలకి 2 చిన్నపిల్లలు, ఇంట్లో చూసేవాళ్ళు ఎవరూ లేక సరైన పనివాళ్ళు లేక ఇటు పిల్లలు అటు ఉద్యోగంతో నానా అవస్థ పడుతుంది. రూప గురించి అంతా రాసి రూప నా కూతురులాంటిదని, నీ సహాయం కావాలని అన్ని విషయాలు రాశాను. మా చెల్లెలు తప్పకుండా పంపించు, ఇంట్లో ఉంటుంది. పురుడు పోసి పంపే బాధ్యత నాది, మా ఇంట్లోనే ఉంటుంది, పిల్లలకి సాయంగానూ ఉంటుంది అని రాసింది. ఈలోగా మనము రూపకి ఉద్యోగం చూద్దాం, అక్కడ మా చెల్లెలు ప్రయత్నిస్తుంది. రూప ప్రైవేటుగా ఎంఏ చదవచ్చు, లేదంటే బీఈడి ట్రైనింగ్కి వెళితే ఏ టీచర్గా అయినా ఉద్యోగం వస్తుంది. ఇది నేను ఆలోచించింది, మీరు అంగీకరిస్తే రూపని నెల్లూరు పంపిస్తాను. సుమతి ఇద్దరి వంకా చూసింది. పద్మావతి చప్పున సుమతి చేతులు పట్టుకొని, దాని గురించి దాని భవిష్యత్తు గురించి ఇంతలా ఆలోచించే మీరుండడం దాని అదృష్టం. దానికి ఆ భగవంతుడే మీ దగ్గరికి వెళ్ళమని దారి చూపాడు. కన్నవాళ్లకంటే మీరే దాని బాగు గురించి ఆలోచిస్తున్నారు. దాన్ని మీ చేతుల్లో అప్పుడే పెట్టేశాం, మీరేం చేసినా మీ ఇష్టం. సజల నయనాలతో అంది పద్మావతి.
ఎంత నలుగురికి తెలిసినా ఇంట్లో పెట్టుకొని పెళ్ళవందానికి మళ్ళీ పురుడు వది పోయడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది. అందరూ వింతగా చెప్పుకుంటారు. ఎంత పట్టించుకోకూడదనుకున్నా ఇలాంటివి తప్పవు. అంచేత ఆ పురుడు అది అక్కడ అవనివ్వండి. మా చెల్లెలు డాక్టర్ గనక ఆ గొడవంతా చూసుకుంటుంది. ఆ కొత్తూరులో అయితే రూప ఎవరికీ తెలీదు. పురుడయ్యాక ఏదన్నా ఉద్యోగంలో ప్రవేశపెట్టచ్చు. రూప ఏమంటావు అంది సుమతి. ఆంటీ, మీరెలా చెప్తే అలా చేస్తాను. నా బాగోగులు మీకంటే ఎవరికి తెలుస్తుంది? ఇంకా ఈ ఊర్లో ఉండాలని నాకు లేదు. నెల్లూరు వెళ్తాను. ఆవిడ పిల్లల్ని చూస్తూ అక్కడ ఉంటాను. ఈలోగా బీఈడి సీట్కి అప్లై చేస్తాను. డెలివరీ అయ్యాక ఏదైనా ఉద్యోగంలో చేరతాను. కానీ ఏండమ్మా, పిల్ల పెళ్లి చేసి పంపిస్తే ఇంట్లో నుంచి వెళ్ళదా? అలాగే రూప ఇంకా మా ఇంటి పిల్ల కాదనుకుంటా. ఏదన్నా ఉద్యోగం చూస్తాను. దాని అదృష్టం బాగుంటే దాని సంగతి తెలిసి పెళ్లి చేసుకోవడానికి ఏ సహృదుడైనా ముందుకొస్తే సంతోషిస్తా. దాని మార్గం అది ఎంచుకున్నాక ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు. అత్తవారింటికి పంపినట్లు దానికి కావలసినవి నాలుగు కొనిచ్చి నా శక్తి కొద్దీ అది లైఫ్లో సెటిల్ అయ్యే వరకు దేనికి ఇబ్బంది పడకుండా ఓ 10,000 దాని పేర ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తాను. దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి అన్నారు విశ్వనాథం గారు. రూప, నువ్వింటికెళ్ళి ఓ 4 రోజులుండి నీ సామాను అది సర్దుకో. నీకు కావలసిన బట్టలు అవి కొనుక్కో. ఈలోగా టికెట్ బుక్ చేసి మా చెల్లెలికి రాస్తాను. ఇంట్లో 4 రోజులుంటే మీ అమ్మగారికి వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అంది సుమతి. రూపని వెంటబెట్టుకుని పద్మావతి, విశ్వనాథం గారు ఇంటికి వెళ్ళారు. ఇంతటితో కొత్త మలుపు అనే కథలోని 8వ భాగం పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. 9వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.